ఫ్రెండ్స్ ఈ ఆవుని కైరాతి లావు అంటారు. దీని పేరు చూసారు కదా, అడ్డగా వెళ్తుంది. దాని మెడలోని చూసారా ఎంత పెద్దది కట్టారు, ఎందుకంటే చెప్పిన మాట వినదు. సో అందుకోసమని అలా కడతారు. పారిపోతుంది ఆవు, అందుకే పరిగెడితే కాలుకు తగిలేస్తుంది, అందరికి పొడుస్తుందని ఈ ఆవుకి అలా కట్టారు. అంతేగాని వేరే విధంగా అయితే కాదు. ఇప్పుడు నెమ్మదిగా వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతుంది. మంచి ఆవు. మేము డ్యాన్స్ చేసిన లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. చిన్నపిల్లలు అడ్డ కూడా తినాలి. చిన్నపిల్లలు లేవా? ఏది ఏం లేదా? అంటే ఎండ కోసం వదిలేస్తారా? ఫోటో పెట్టాను, గుర్తుందా? మీ వల్లే తీసుకున్నాను ఫోటో ఆయనతో. మేకలు గొర్రెలు కలిపా? కలిపా. పర్లేదా, ఉంటారా? వదిలిపోతున్నారా? ఇది పట్టుకుంటారా? అయితే ఇది పట్టుకుని తీస్తారా? వద్దులే అమ్మ, వద్దులే. చిన్నవన్నీ వదిలేస్తారా అంటే నడవలేవాడి? మరి మీరు క్యారేజ్లో వచ్చిపోతారా అన్నాము? సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోతాయా, లేకపోతే ఎక్కడైనా వర్షాకాలం ఇంటికి? మనకు వర్షం పడలేదులే ఈరోజు, రాజంలో పడింది, మనకు పడలేదు. బాగా పడిందట, మొత్తము వాటర్ వాటర్ అదిగా. మరి మంగ వేస్తారు కదా, డబ్బులు ఇస్తారా? మేము డబ్బులు అన్నీ ఒకరి ఒకరిగానా? నాలుగు నాలుగు దాదాదా పట్టుకోండి. మీరు ఏ ఉద్యమం ఉంటా? ఇది ఎన్ని నెలలు అవుతుంది? మూడు నెలలు అయిపోయింది. మొన్న ఫోటో తీ మాకు. అయ్యో, ఈమె కుక్కదా ఎండిపోయిందా? పరిగెత్తుకుంటే వెళ్తుంది, ఆమె వెనకతలే వెళ్ళిపోతుంది. వావ్, సూపర్ ఫ్రెండ్స్. ఈ ఆవు చూసారా, ఈ ఆవుకి దుక్కు ఎందుకు కట్టారంటే, ఇది స్పీడ్గా వెళ్ళిపోవడము, లేదంటే ఎవరినైనా పొడి చేయడము, లేదంటే ఆవులతో కలిపి ఉండకపోవడము చేస్తుందని ఈ ఆవుకి ఈ దుక్కు కట్టారు. ఇలా చేయడం వల్ల ఇది స్పీడ్గా వెళ్ళదు, ఎవరికి పొడవదు. అదేవిధంగా ఈ ఆవు ఎవరిదంటే మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళదే, మా ఫ్రెండ్ వాళ్ళ ఆవు. సో అందుకోసమని ఈ ఆవుకి దుక్కు కట్టారు. దీనివల్ల ఈ ఆవు నెమ్మదిగా నడుచుకొని వెళ్తుంది. స్పీడ్గా వెళ్ళడం కానీ, లేదంటే వేరే వాళ్ళ వ్యవసాయంలో స్పీడ్గా వెళ్ళి తినడం కానీ ఏమీ చేయదు. ఎందుకంటే ఇది వెళ్ళేసరికి మనం వెళ్ళి దీన్ని అడ్డుకుంటాము. అందుకోసమని ఈ ఆవుకి దుక్క కట్టారు. వేరే విధంగా అయితే ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? వావ్, సూపర్గా ఉంది కదా ఆవు. అయితే చాలా మంచిది అనుకుంటాం, కానీ దుక్క కట్టడంలోనే ఉంటుంది. ఓ మేక అయితే, ఆ మేకకి కాలు పోయింది, అంటే పడిపోయింది అనుకుంటాము. అందుకోసమే గుంటుతూ గుంటుతూ నడుచుకొని వెళ్తుంది. చూసారా ఫ్రెండ్స్, పాపం కదా. దీనికి కూడా ఫెన్స్ని పెట్టించేస్తాను, నా హ్యాండిక్యాప్డ్ ఇది కూడా.